మనం యాక్చువల్గా తయారు చేసుకోవాలంటే పిజ్జాని డౌ తయారు చేసుకొని దాంతో పాటుగానే క్రస్ట్ తయారు చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ దొరుకుతుంది కాబట్టి నేను ఆల్రెడీ రెడీమేడ్ పిజ్జా బేస్ తీసుకున్నా. అలాగే చీజ్ బాగా పుష్కలంగా కావాలి దీనికి, చీజ్ వాడుతున్నాం. టొమాటో సాస్ ఇక్కడ యూస్ చేస్తున్నాము, మనకు కావాల్సిన కొద్దిపాటి ఫ్లేవర్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగంత గార్లిక్ అలాగే ఆనియన్ అంటే ఉల్లిపాయ వాడుతున్నాను. సీజనింగ్ కోసం ఇక్కడ చూసినట్లయితే పెప్పరు సాల్ట్ అవసరానికి తగ్గట్లుగా ఆయిల్ యూస్ చేస్తాను, అండ్ గ్రీన్స్లో బెల్ పెప్పర్స్, అలాగే గార్నిష్ కోసం కావాలంటే పార్స్లీ కొద్దిగా వాడదాం అనుకుంటున్నాను. సో వీటితోటి ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. జనరల్గా పిజ్జా అంటే ఏమాత్రం టోస్ట్ లాంటివి ఏం చేయము, అన్నీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ని అలాగే పెట్టేసి బేక్ చేసి తీసుకొస్తూ ఉంటాము. కానీ కొద్దిగా ఫ్యూజన్ లాగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని హోమ్ మేడ్ పిజ్జా మన స్టైల్లో వచ్చే విధంగా చేశారు. దీనికి సంబంధించి షెఫ్లు చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు చూస్తున్నాం కదా, మనకు దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నింటినీ కూడా ఒక లిటిల్ బిట్ టోస్ట్ చేసుకొని వాటితోటి టాపింగ్ ప్రిపేర్ చేసి తర్వాత బేక్ చేస్తామన్నమాట. ఇది ప్రాసెస్. సో దీంట్లో మొత్తం బేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఫ్రైయింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అంటే రెండు రకాల ప్రాసెస్లు. ఓవరాల్గా బెల్ పేపర్స్ కూడా వాడాలి కాబట్టి బెల్ పేపర్స్ తీసుకుంటున్నా. చాలు, దీన్ని సన్నగా తరుక్కుంటున్నా. ఈ పర్టికులర్లీ మార్గరీటా పిజ్జాకి సంబంధించిన ఫ్యూజన్ కింద దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. మార్గరీటా పిజ్జాకి ఏ విధంగా అయితే మొజరెల్లా చీజ్ యూస్ చేసి దాంట్లో టాపింగ్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి, మోర్ ఓవర్ క్రస్ట్ కూడా అంటే పిజ్జా బేస్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో ఈ బేస్ కూడా చాలా వరకు థిన్ క్రస్ట్ ఉంటుంది. వాటికి మ్యాక్సిమం ఇటాలియన్ స్టైల్లో డైరెక్ట్ ఇటాలియన్ పిజ్జాస్, ఇటాలియన్ క్లాసిక్ ఇటాలియన్ పిజ్జాస్ ఏమైనా ట్రై చేసినా కూడా వాటిలో ఎక్కువ వరకు థిన్ క్రస్ట్లే చూస్తూ ఉంటాం. ఇక్కడ మన దగ్గర వాడే చాలా వరకు పిజ్జాలు మాత్రమే థిక్ క్రస్ట్లు ఉంటూ ఉంటాయి, కానీ క్లాసిక్ ఇటాలియన్లో మాత్రం ఎక్కువ థిన్ క్రస్ట్ ఉంటుంది. థిన్ క్రస్ట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అది మరి క్రిస్ప్ అవ్వదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మార్గరీటా పిజ్జా అంటే గుర్తొచ్చింది, నేను ఫస్ట్ టైం మార్గరీటా పిజ్జా, ఇన్ఫ్యాక్ట్ మార్గరీటా పిజ్జాలో వేరే టాపింగ్స్ ఏవి ఎక్కువ ఉండవు, జస్ట్ మార్గరీటా పిజ్జా అన్నప్పుడు మొజరెల్లా చీజ్ తోటి చీజ్ మాత్రమే ఆల్మోస్ట్ ఉండే విధంగా ఉంటుంది టాపింగ్లో. బట్ మనం తినలేంగా అలాగా, అందుకని నేను స్పెషలీ చేయించుకున్నాను చికెన్ టాపింగ్ తోటి ఒకసారి బాంబేలో. చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు, ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు అది. దాంతోపాటుగా సర్వింగ్ కూడా వెనిగర్ ఎత్తి ఇచ్చారనమాట పక్కన సైడ్ కాంప్లిమెంట్ కింద. సో దాంతో యాడ్ చేసుకొని వెనిగర్ ఎత్తితోటి తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వాడుతున్నాము, ఇక్కడ లేని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపించినవి ఇందాక. వాటిలో నుంచి బెల్ పెప్పర్స్ మొత్తం 3 బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాను, రెడ్ యెల్లో అండ్ గ్రీన్, అలాగే టొమాటోస్ యూస్ చేస్తున్నా. ఇవన్నీ సన్నగా తరిగేసుకొని పాత చేసుకుందాం. సో లాస్ట్ ఇంకా ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి కాబట్టి టైం ఆదా చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నా, అండ్ ఆనియన్ చాపింగ్. రెడీ అయిపోయి పెన్ కూడా ప్యాన్ కూడా
సెట్ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా గార్లిక్ కూడా చాప్ చేస్తా. జస్ట్ క్రష్ చేసుకొని చాప్ చేస్తే స్మూత్గా వచ్చేస్తుంది. టొమాటో హాఫ్ ఏ స్లైస్ చేసుకున్నా, ఇంకొద్దిగా ఈ హాఫ్లో హాఫ్ తీసుకుంటాను సరిపోతుంది. టొమాటో నీట్గా కనిపించాలి అనుకునేలా ఉంటే రౌండ్ రౌండ్గా కూడా కట్ చేసుకొని ఫ్రెష్గా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, బయట తగులుతూ ఉంటుంది. బట్ ఇక్కడ అన్నీ నేను టాస్ చేసి వేద్దాం అనుకుంటున్నా. సో ఆలివ్ ఆయిల్, మార్గరీటాకి డైరెక్ట్గా యూస్ చేసేటప్పుడు కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తోటి చేస్తూ ఉంటారు టాపింగ్ అంతా కూడా. సో దాని ఫ్యూజనే కాబట్టి నేను కూడా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నా. అన్నీ సపరేట్ సపరేట్గా వేసుకుంటున్నాను. జస్ట్ మళ్ళీ టాపింగ్ చేసేటప్పుడు కూడా సపరేట్గా వేద్దామనే ఉద్దేశంతో, వేరేం లేదు. గార్లిక్ మాత్రం అంతటికి కలిసే కలవని, ఫస్టే వేసుకుంటే బహుశా ఆయిల్తో పాటు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేదేమో. కొద్దిగా అంత మగ్గిన తర్వాత తీసి చల్లార్చుకొని టాపింగ్ కోసం వెళ్ళిపోవచ్చు. టొమాటో ఎక్కువ మగ్గిపోతుంది కాబట్టి ముందుగా తీసేస్తున్నాను. గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో, లాస్ట్ ఆనియన్ ఒకటే ఉంది కాబట్టి ఆఫ్ చేసి దించేసుకుంది. సో నీట్గా ఆయిల్లో ఆనియన్ కూడా మిక్స్ అయిపోయింది, ఆ గార్లిక్ ఫ్లేవర్ అంతా అన్నింటికి వచ్చింది, చక్కగా ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ టాపింగ్ నౌ. ఏ పిజ్జా అయినా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు. ఇంట్లో సాస్ అప్లై చేసుకుంటాం. సాస్ అప్లై చేయడం వల్ల ఆల్మోస్ట్ బేస్ సాస్ కిందనే ఉంటుంది. ఏ పిజ్జాకైనా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్కి ఫ్లేవర్ రావడం కానీ అవంతా కూడా. రెండోది, ఎప్పుడైతే మనం మొత్తం బేక్ చేసుకుంటామో, దీన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుంటామో, ఆ బేక్ చేసుకున్నప్పుడు కూడా మనం అప్లై చేసిన పార్ట్తో మాత్రమే మనకు ఆ స్మూత్గా ఆ తినడానికి వీలుగా ఉంటుంది. మిగతా అంతా కూడా ఆ ఎడ్జెస్ట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి క్రంచీగా కూడా తయారైపోతుంది. రైట్, ఇప్పుడు టొమాటో దీంతోపాటు ఫస్ట్ గ్రీన్ పెడుతున్నాను. జస్ట్ చూడడానికి కూడా కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. తర్వాత ఎల్లో బెల్ పెప్పర్స్, గ్రీన్ రెడ్, ఫైనలీ గోయింగ్ ఫర్ కాలట్లేదు చల్లగా. అక్కడక్కడ కాలుతుంది అందుకనే జాగ్రత్తగా వేస్తాం. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ అన్నీ సరిపడా ఉన్నాయి కాబట్టి సరిపోతాయి.
పిజ్జాలో మెయిన్ ఇంగ్రీడియంట్ హార్ట్ ఆఫ్ ది పిజ్జా అనొచ్చు, హెడ్ ఆఫ్ ది పిజ్జా అనొచ్చు, దానికోసం వెళ్ళిపోతున్నాం. దాట్స్ నథింగ్ బట్ చీజ్. నేను వాడుతుంది కొద్దిగా సాఫ్ట్ ఉంది, జనరల్లీ ఇంకొద్దిగా హార్డ్ ఉన్న చీజ్ కనుక అయితే మనకు నూడిల్స్ లాగా లేకపోతే తీగలు తీగ పోగులు పోగులుగా పొడవు పొడవుగా వస్తుందన్నమాట. టాపింగ్స్ అయిపోయాయి, పైనుంచి చీజ్ కూడా వేసేసాం కదా. సో దీని ఇలాగే ఓవెన్లో పెట్టేసి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో నియర్లీ 10 మినిట్స్ టు 15 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ ఈజ్ ఇనఫ్, కాకపోతే ఆ చీజ్ కరగలేదు అన్నట్టయితే ఇంకాస్త టైం అట్లా ఉంచుకోవచ్చు. సో ఆ టెంపరేచర్లో అంత టైంలో లోపల పెట్టేద్దాం. నేను పెట్టేసి ప్రెజెంటేషన్లో కలుస్తా. సీజనింగ్ మర్చిపోయాను, యాక్చువల్గా మనం టాస్ చేసేటప్పుడే వేసుకోవాల్సింది, బట్ ఎనీవే నేను పైనుంచి యాడ్ చేస్తున్నా సాల్ట్ అండ్ పెప్పర్. ఆల్రెడీ క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అవి ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి కారాన్ని అయితే ఇస్తాయి. ల్యాండెడ్ సేఫ్లీ కదా. సో దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి 200 డిగ్రీస్ టెంపరేచర్లో 10 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో చీజ్ మెల్ట్ అవ్వలేదు, ప్రాపర్గా రాలేదనిపిస్తే ఇంకా 1 ఆర్ 2 మినిట్స్ మీరు ఉంచుకోవచ్చు. అది రెడీ అవుతుంది.